రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తున్నా కేంద్రం మాత్రం సహకరించడం లేదన్నారు మంత్రి కేటీఆర్. కంటోన్మెంట్ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది అన్నారు. పేదలకు పట్టాలు కేంద్రం ఇవ్వనివ్వడం లేదని ఫైర్ అయ్యారు. రోడ్లేస్తామంటే స్థలం ఇవ్వడం లేదని, రోడ్లను మూసేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది అన్నారు. బేగంపేట దగ్గర నాలా అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్నారు. సమస్యల విషయంలో మేమేమో చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ సంక్షేమం, వారికి సంబంధించిన మౌలిక వసతులు, వీటి పట్ల చిత్తశుద్ధితో సిన్సియర్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తాము. కానీ దురదృష్టం ఏంటంటే, మేము కొత్త రోడ్లు వేయాలని, కొత్త నాలాలు కట్టాలని, ఇక్కడ ఉండే పేదలకు పట్టాలు ఇవ్వాలని, ఉచితంగా 20,000 లీటర్ల మంచినీళ్ళు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం కంటోన్మెంట్ లో ఉన్న రోడ్లను మూసేయడం, పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డం పడడం, మనం రోడ్డు వైడింగ్ చేస్తామంటే హైవే కడతామంటే దానికి ల్యాండ్ ఇవ్వకుండా నిరాకరించడం, సహాయ నిరాకరణ చేయడం, ఇట్లాంటి అనవసర ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు కంటోన్మెంట్ వేదికగా మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కంటోన్మెంట్ ప్రజల పక్షాన దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనిచేస్తున్నదో, పనిచేసే ప్రయత్నం చేస్తున్నదో చేయగలిగితే సహకరించండి తప్ప, ఈ రకంగా అనవసరంగా అభివృద్ధిలో ఆటంకపడి, అభివృద్ధిలో అడ్డం వచ్చి లేనిపోని రాజకీయాలను మనసులో పెట్టుకుని, రాజకీయ దురుద్దేశాలను మనసులో పెట్టుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని చెప్పి